ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల మండిపాటు. ప్రజా సంక్షేమమే భారత ప్రధాని మోదీ ధ్యేయం. మార్కాపురంలో బీజేపీ మీడియా సమావేశం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. శ్రీకాకుళం టీడీపీ నేత కూన రవికుమార్ డిమాండ్. చంద్రగిరి బస్ స్టాండ్ టవర్ క్లాక్ వద్ద ప్రతిష్ఠించిన భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు దళిత బీసీ మైనార్టీ ఎస్సీ సంఘాలు సంయుక్తంగా కలిసి చంద్రగిరి పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం చంద్రగిరి మండల తహసీల్దార్ శిరీషకు వినతి పత్రం అందజేశారు. ఈ శాంతి ర్యాలీలో అంబేద్కర్ ఆశయ పోరాట సమితి సంఘ అధ్యక్షులు బాదురు ఎల్లయ్య, యానాదుల సంక్షేమ సంఘ అధ్యక్షులు పరమాన గోపి, అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి సి పుణ్యమూర్తి తదితర కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక టౌన్ క్లాక్ దగ్గర వివిధ సంఘాలు అంబేద్కర్ ఆశయ పోరాట సమితి, యానాద సంక్షేమ సంఘం, ఐక్యవేద ద్వారా వివిధ మండలాల నుంచి వచ్చి అక్కడ ప్రదర్శన జరిగింది. ఆ రోజు రాత్రి నుంచి ఈ రోజు వరకు మా మీద ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారే దానికి మూల కారణం కూడా నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఆయన ఎన్నోసార్లు ఎంతో మందిని పంపించి ఆ విగ్రహాన్ని తొలగించి, అంబేద్కర్ విగ్రహం తొలగించి ఎండి ఆఫీస్ కాడ మేము కోరిన దగ్గర కాంచి విగ్రహం పెట్టిస్తాను. ఈ విగ్రహం ఉంటే అతనికి వచ్చిన నష్టం ఏంటో ఎమ్మెల్యే గారు సభాముఖంగా తెలియజేయాలి. ఏదైనా ఈ భారతదేశంలో నడుస్తూ ఉన్నాయంటే అది అంబేద్కర్ గారి యొక్క చొరవ మాత్రమే. ఆయన ప్రాణ త్యాగాలతో నవ భారతాన్ని నిర్మించినటువంటి మహాపురుషుడు. అలాంటి మహాపురుషుడి యొక్క విగ్రహాన్ని చంద్రగిరి పట్టణ నడిబొడ్డున పెట్టే పరిస్థితి ఉంటే అందరూ కూడా ఆహ్వానించాలి. అయితే ఇక్కడ నిజంగానే ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఉండాలని కోరుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం రాజకీయ దురుద్దేశంతో వేరే విగ్రహాలను పెట్టాలని వ్యూహాల్లో భాగమే ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని. రేపటి నుండి మనం అంబేద్కర్ గారి యొక్క ప్రతిష్టను ఏదైతే అధికారులు ఇప్పటి వరకు అనుకూలంగా వ్యవహరించలేదో వారిని అనుకూలంగా వ్యవహరించే విధంగా వారి మీద ఒత్తిడి తెస్తామని మీరందరూ కూడా దానికి మాతో పాటు పాల్గొని ముందుకు పోతామని ఈ సందర్భంగా మేము మీకు తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా గోపవరం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం పౌల్ట్రీ రైతులు గిట్టుబాటు ధరలు రావడం లేదని నిరసన చేస్తూ నినాదాలు చేపట్టారు. పౌల్ట్రీకి కోడి పిల్లలను పంపొద్దని చెప్పినా తమ వ్యాపారం కొనసాగించుకోవడానికి రైతులను బలి చేస్తారంటూ ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు కార్యక్రమం కొనసాగుతుందని ముక్తకంఠంతో చెప్పారు. కాదని ఎవరైనా కోడి పిల్లల బ్యాన్ రోడ్లపైకి వస్తే నిర్దాక్షిణ్యంగా తగలు పెడతామని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పౌల్ట్రీ రైతులు పాల్గొన్నారు. మేమంతా కూడా పౌల్ట్రీ రైతులం సార్. కాకపోతే మాకు మాత్రం ఈ కార్పొరేట్ కంపెనీలు చాలా అన్యాయం చేస్తున్నాయి సార్. మాకు 2012లో ఉన్న రేట్లు తప్పించి మళ్ళీ రేట్లు పెంచలేదు. ఈవేళ కిలో ధర 300 రూపాయలు అమ్ముతుంది. మాకు ఇచ్చింది 3.5 ఇస్తున్నారు. అలాగని చెప్పేసి మా రైతు సోదరులందరూ యూనియన్ పెట్టి ప్రతి కంపెనీకి కూడా మేము మిమో ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నుంచి పిల్లలు దింపకూడదు, మీరు మాకు సహకరించాలని. కానీ సుగుణా మేనేజర్ వాళ్ళు తీసుకొని సీక్రెట్గా అర్ధరాత్రి గట్ల పెట్టి 12:30కి మరి సిక్కు దింపడం జరుగుతుంది. దాని గురించి మేము ఈ రైతు సోదరులందరూ ఏకమయ్యి ఆ చిక్కు బండిని మెయిన్ రోడ్డు మీద ఆపి, మేము మిమో ఇచ్చిన తర్వాత కూడా మీరు సిక్కు దింపుతున్నారు కాబట్టి మేము సిక్కు బయటికి వెళ్ళలేము అలాగని చెప్పేసి మా డిమాండ్లు తీరిదాకా మేము మాత్రం సిక్కు బండి వదిలేదే లేదు. రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. దీనికి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి మండలాల నుంచి రైతులందరూ వచ్చి అడ్డుకొని ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మా రేటు డిమాండ్ నెరవేర్చే వరకు ఈ ధర్నాని కొనసాగిస్తూనే ఉంటాం.
ఎక్కడ ఏ రైతైనా సరే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేటు చాలా అన్యాయంగా ఆడు 6 రూపాయలు అని చెప్పి 2 రూపాయలు ఇచ్చి మళ్ళీ మీరు కంపెనీకి రండి మీకు పిల్లవం అనేసి బెదిరించి ఈ లోపకారిగా ప్రతి రైతుని విడివిడిగా బెదిరించి ఈ శిక్ష తెంపడం జరిగి ఆ బిజినెస్ సాగించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు అర్థం చేసుకునేది ఏంటంటే ఈ యూనియన్ లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా నిలబడితే మనం ఏ డిమాండ్ అయినా నెరవేర్చుకొని ఒక రూపాయి డబ్బులు తీసుకొని లాభ సాటి వ్యాపారాల్లోకి కొనసాగడం జరుగుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరుగుతుంది టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజార పార్చన్నాయుడిపై ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు కొల రవికుమార్ డిమాండ్ చేశారు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు అచ్చెన్నాయుడు ఒక వ్యక్తి కాదని తెలుగుదేశం పార్టీకి ఒక శక్తి అని అలాంటి వ్యక్తిపై దుబ్బాడ శ్రీనివాస్ బహిరంగంగా వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసమని రవికుమార్ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం దుబ్బాడ శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలు ఇకనైనా మానుకోవాలన్నారు ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుపై కించపరిచ వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం మద్యం సేవించి మాట్లాడుతున్నారని జే బ్రాండ్స్ తాగటం మానుకోవాలన్నారు ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు మిమ్మల్ని మీ అహంకారాన్ని మీ చేతకానితనాన్ని మీ దురహంకారాన్ని మీ తాలూకా విలువలు లేని వ్యక్తిత్వాన్ని ప్రజలు చీల్చి చెండాడుతూ ఉంటే ప్రజాస్వామ్యంగా యుద్ధంలో బ్యాలెట్ అనేటటువంటి ఆయుధంతో మిమ్మల్ని చీల్చి చెండాడుతూ ఉంటే ఇంకా మీకు అర్థం కాలేకపోవడం మీరు అజ్ఞానం అనుకోవాలా అహంకారం అనుకోవాలా అహంభావం అనుకోవాలా ఏమనుకోవాలి మిమ్మల్ని వీళ్ళ కోసమా జాతి పేరు చెప్తా ఉన్నారు మీరు ఎలాంటి వ్యక్తుల కోసమా చదువుకున్న విజ్ఞానవంతులు ఆలోచన చేయాలి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళు ఆలోచన చేయాలి సంస్కారవంతులు ఆలోచన చేయాలి సంస్కారహీనంగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని బహిష్కరణ చేయాలి వ్యవస్థించే ఇటువంటి వ్యక్తుల వలన వ్యవస్థ ఎప్పుడు కూడా బాగుపడదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము రాష్ట్రాల తరపుని డబ్బులు రాక ఆర్థికంగా చిటికిపోయి రోడ్ల మీద అల్లాడుతూ ఉంటే ఈ కార్యకర్తలు కొండ చెరువులా తినేస్తూ ఉండేటువంటి పాము లాంటి విష సంస్కృతి ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఓడడానికి ఏముంది చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ పాలన కూడాలా లేదా కుల మతాలను విద్వేషాలని రెచ్చగొట్టి ఈరోజు అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టి మత విద్వే కుల విద్వేషాలను రెచ్చగొట్టి ఈరోజు తన మంత్రి తన ఎమ్మెల్యే ఇళ్లను తగులు పెట్టేటటువంటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలా అడుగడుగునా పేదలను వంచించి అనేక మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన అన్యాయంగా విధ్వంసంగా అరాచకంగా సాగుతుందని రాష్ట్ర టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని జగనన్న బీటీపీ హౌసింగ్ కాలనీని శుక్రవారం తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించారు జగనన్న గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్య ఈ సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభించారని పేర్కొన్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు కనిపిస్తే వారిని నిలదీయడానికి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు హీన స్థితిలో ఉండటమే కాక అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేందుకు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వమే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడి పక్కా ఇళ్ళ నిర్మాణ పథకాన్ని ఒక ప్రహసనంగా మార్చి పేదల ఆశలను అడియాశలు చేసిన జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి అసమర్థతకు నిదర్శనాలుగా జగనన్న కాలనీలు నిలుస్తూ ఉన్నాయి ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది నేను
వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎన్నికల మానిఫెస్టో ఒక భగవద్గీత లేదా బైబిల్ ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలతో సమానమని చెప్పుకుంటా ఉంటారే, మరి మీరు ఈ నవరత్నాల్లో భాగంగా ఒక రత్నమైన పేదలకు పాతిక లక్షల ఇళ్ల నిర్మాణ పథకంలో మూడు సంవత్సరాల కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏందో చెప్పగలరా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. మూడో ఆప్షన్ లో ఒక్కటంటే ఒక్క ఇల్లైనా నిర్మించారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నేను అడుగుతా ఉన్నా. అంటే ఎవరిని మోసం చేయడానికి ఎన్నికల్లో 25 లక్షల మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని మీరు హామీ ఇచ్చారో సమాధానం చెప్పమని నేను ప్రశ్నిస్తా ఉన్నా. పేదల్ని మోసం చేయడం, సొంత ఇంటి కలలను ఛిద్రం చేయడం, ఇదేనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదలందరికీ పక్కా ఇళ్ల పథకమని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఇక్కడే ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి రూపంలో చూస్తూ ఉన్నాం. మరి ఆర్భాటంగా భూమి పూజ చేసి కరెక్ట్గా ఇదే రోజు గత సంవత్సరం జూన్ 3వ తేదీన భూమి పూజ చేసిన జగనన్న కాలనీలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదు. శ్రీ నరేంద్ర మోడీ 8 ఏళ్ల సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం అందించిన ఘనత భారత ప్రధాని, పేదల పెన్నిధి, ప్రపంచం మెచ్చిన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ అని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏరువ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ 8 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ 8 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్రం అందించిన అభివృద్ధి కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకట రమణారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భారత ప్రధాని పాత్ర ఆంధ్రప్రజలు మరువలేనిదని అన్నారు. కేంద్ర ప్రయోజన పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు కావడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలోనే జరగడం ఒక విశేషమని అన్నారు. ఈ కార్యక్రమంలోని సీనియర్ నాయకులు శాసనాల సరోజని, పైడిమర్రి శ్రీనివాసరావు పలువురు నాయకులు పాల్గొన్నారు. అక్కపురం ప్రెస్ క్లబ్లో భారత ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు 8 సంవత్సరాల సుపరిపాలన అందిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా సహాయ సహకారాలు అందించింది, ప్రతి పేదవాడికి అవసరమైనటువంటి సంక్షేమ పథకాలని ఏ విధంగా అందించిన విషయాల్ని భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా పేదవాడికి సంక్షేమ పదాలు వివరించడంలో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాల పరిపాలనలో ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక ఐకాన్గా గుర్తించే విధంగా సుపరిపాలన అందించాడు. ఈరోజు మన పక్కనటువంటి మన దాయాదుల దేశం ఏదైతే పాకిస్తాన్ కానీ, ఏదైతే మన శత్రు దేశమైనటువంటి చైనాను కూడా భారతదేశం వైపు చూడాలంటే భయపడే విధంగా సైన్య శక్తిని పెంచడం జరిగింది. అదేవిధంగా కరోనా మహమ్మారి ఈ 2 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలన్నింటినీ, ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకుంటున్నామో అమెరికా, ఇంగ్లాండ్, అటువంటి చైనాలను కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తే భారతదేశంలో తక్కువ నష్టం జరిగే విధంగా ముందు ఆలోచించే నరేంద్ర మోడీ గారు ఎంతో అద్భుతంగా టీకా అందించడంతో పాటు పేదవాళ్ళకి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలైనటువంటి రేషన్ అందించి ప్రాణాలను కాపాడడం జరిగింది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీకి రాబోయే కాలంలో 2024 ఎలక్షన్లో ఒక అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై హింద్, జై భారత్. మార్కాపురం పట్టణంలో శుభం ఫంక్షన్ హాల్లో ఇండ్ల రవి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇండ్ల ఫౌండేషన్ ను మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల ఫౌండేషన్ చైర్మన్ ఇండ్ల రవి కుమార్ రెడ్డిని అభినందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని ఆకాంక్షించారు. ఇండ్ల ఫౌండేషన్ చైర్మన్ ఇండ్ల రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నా పుట్టినరోజు నాడు మా నాన్నగారి పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ అధ్యక్షుడు డాక్టర్ షేక్ మౌలాలి, దుగ్గిరెడ్డి కృష్ణారెడ్డి, రామాంజనేయ రెడ్డి, శాసనాల వీర బ్రహ్మం మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సహకరిస్తాము, మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటాము అని చెప్పడం వలన
సరే మనం ఒక ఫౌండేషన్ లా ఏర్పాటు చేస్తే ముందుకొస్తారు ముందుకొచ్చి వాళ్ళ వల్ల మనం ఇంకా ఎవరికైనా పేదలకు కానీ ఎక్కడైనా ఏ సందర్భం ఉన్నా కూడా మనకు వచ్చే బంధుమిత్రులు మన స్నేహితులు మిత్రులు వీళ్ళ ద్వారా మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దామనే ఉద్దేశంతో ఫౌండేషన్ పెట్టడం జరిగింది కాబట్టి మరియు మిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు సోదరి అందరూ కూడా పత్రికాల కట్టి కూడా ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పనులు ఉండాలని యొక్క జన్మదినం సందర్భంగా మన బంధువులం ఇక్కడ కలుసుకోవటం రవికి ఒక మంచి ఆలోచన రావటం తన జన్మదిన సందర్భంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తూ ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచన రావడం అనేది ఒక మంచి పరిణామం ఎందుకంటే ఇటీవల కాలంలో రవి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాడు వందల కోట్లుగా అన్నీ కూడా సక్సెస్ అవుతా ఉన్నాయి వీళ్ళందరికీ అంటే ఒక మంచి ఆలోచన చేసినటువంటి కార్యక్రమాలని మనం అభినందించడం తప్పదు మళ్ళీ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆ కార్యక్రమాలకు మనం అందరం కూడా మన స్నేహితులకు అలాగే బంధువుల అందరం కూడా మద్దతు తెలియజేస్తూ రవి ఫౌండేషన్ ముందుకు వెళ్ళేలా సహకరించమని చెప్పి అందరూ సెలవు హనుమంతునిపాడు మండలంలో ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సంఘం జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీల కమిటీల ఎంపికలో మెట్ల ఎంపికలు రాజకీయాలు చూపించడం బాధాకరమైన విషయం అన్నారు. శ్రమశక్తి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీతో పాటు అధికారులు సైతం పాలక వర్గాల చేతుల్లో కీలుబొమ్మగా మారడం ఆవేదన కలిగించే విషయంగా వర్ణించారు. ఈ కార్యక్రమంలో తొలుత బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీ నిర్వహించి ప్లే కార్డ్స్ తోటి గేటు ఎదుట బైఠాయించి ఈ ధర్నా చేశారు. ఎండిఓ దగ్గర నుండి నికరమైన హామీ కావాలంటూ ఎండిఓ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు రమణయ్య, బాలయ్య, యేసు, శ్రీకృష్ణుడు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షుని మన హనుమంతునిపాడు మండలంలో మిట్టపాలెం గ్రామంలో ఉపాధి కూలీల సమస్యల మీద ఈరోజు ఎండిఓ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఉపాధి కూలీలకు సంబంధించి మేట్లను గ్రూపులను తయారు చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ పార్టీలకు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారం చేస్తున్నారు. గ్రూపులో ఉన్నటువంటి వాళ్ళను లేని గ్రూపులకి క్రియేట్ చేసి అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి గ్రూపును చేల్చడం అంటే చేస్తున్నారు. రెండోది మాస్టర్లు సకాలము ఇవ్వకపోవడం, గ్రూపును క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అధికారులు సంబంధిత ఎండిఓ కానీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏపీఓ కానీ వీళ్ళు సంతకం పెట్టి సకాలంలో వాళ్ళకి ఇవ్వకపోవడం అనేది చేస్తున్నారు. గతంలో 210 మంది పనిచేస్తే 170 మంది 180 మందికి మాత్రమే బిల్లు చేశారు, 30 మంది కూలీల డబ్బులు ఎగ్గొట్టారు. ఇది కంటిన్యూగా కొనసాగుతూ వస్తుంది. అంటే ఉపాధి పని ఉపాధి కూలీలకు సంబంధించినటువంటి కూలీ సమస్యగా కాకుండా దీన్ని రాజకీయ కోణంలో చూడటం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. బాలగురవయ్య, గుడిపాటి బాలగురవయ్య, కానీ మా పంచాయతీ జరిగాయని మొత్తాన్ని ఏపీ సార్ తెలుసు. జనాన్ని ఇబ్బంది పెట్టి 20 మంది జనం అయితే 30 మంది లేక 20 మంది లేకపోమని 10 మంది 10 మంది ఆఫ్ చేసింది. కనుక పని అంతా కూడా ఎరుకే ముఠాగా ముఠాకు కంప్లీట్గా వస్తుంది. ఆ ఇది మొత్తం 2 గ్రూపులు అని చెప్పి ఇప్పుడు మొత్తం ఆ పని 40 మంది 20 మంది చేసే పని మొత్తం 60 మంది ఆయన ఇష్ట ప్రకారం మేము సంతకం పెడతాం చెల్లేదని ఆయన టెంటెడ్ ప్రవర్తిస్తున్నాడు. రైతుల పాలిట అకాల వర్షం శాపంగా మారిందని రైతు కేశవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతపురం జిల్లా కనకల్ క్రాస్ తో రైతు కేశవరెడ్డి తనకున్న 30 ఎకరాల పొలంలో 7 ఎకరాలు దానిమ్మ, 7 ఎకరాలు సపోటా ఎకరాల్లో ద్రాక్ష పంట సాగు చేసినట్లు తెలిపారు. 20 లక్షలు పెట్టుబడి పెట్టి ద్రాక్ష పంట సాగు చేశాడు. 120 రోజుల పంటను కాపాడుకోవడంతో చేతికొచ్చింది. అయితే గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన ద్రాక్ష పంట నేలకొలింది. దీంతో దాదాపు 50 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు కేశవరెడ్డి కన్నీరు గార్చారు. అతివృష్టి అనావృష్టి కారణంగా వ్యవసాయ జీవితంలో రైతు తరచూ ఓటమి చవిచూస్తూ ఆర్థికంగా చితికిపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. అకాల వర్షాల కారణంగా గతంలో సైతం 10 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన సపోటా, దానిమ్మ పంటలు దెబ్బతినడంతో ఆర్థికంగా నష్టపోయినట్లు
ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారమే తన జీవనాధారమని పేర్కొన్నాడు. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రూపంలో ఆర్థికంగా సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భాషభయ్య ఇప్పుడు ఫోన్ చేశాను. పైనకి డెత్ పోయింది సార్, వెనక పక్క ఎత్తిపోయింది. ఎత్త పైకి ఎత్త, ఎత్తి పోయి పోయి. లిఫ్ట్ లేదా? లిఫ్ట్ లేదు. రైతు పి కేశవరెడ్డి, నాది 7 ఎకరాల ద్రాక్ష పొలము. 20 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను, 80 లక్షలు రావాల్సిండి, అది రాలేదు. వర్షాలు 10 రోజుల కింద ముందు వర్షం వచ్చేసి డ్యామేజ్ అయింది కొద్దిగా. మళ్ళీ ఇప్పుడు మొత్తం సుమారుగా 80 లక్షలు రావాల్సింది. ఇప్పుడు ఏం పైసా రాలేదు. వ్యవసాయం పైన ఆధారపడినాము. ద్రాక్షతో పాటు దానిమ్మ సపోటా అన్నీ పెట్టినాము. ఈసారి చాలా లాస్ అయిపోయింది. సపోటా దానిమ్మ అన్నీ కూడా వర్షానికి దెబ్బతిని చాలా లాస్ అయిపోయింది. చాలా కష్టపడి ఇది పండించుకుంటున్నాం పంటలు. ద్రాక్ష దానిమ్మ సపోటా ఇంక వేరే ఆధారం ఏమి లేదు. మాకు పెట్టుబడి లేదు. కూలీలతో కట్ చేయించి బయటికి తోలుతా ఉన్నాం. కూలీలు ఖర్చులు పెట్టి వేరే ఆధారం లేక మళ్ళీ అది ప్రభుత్వం ఆదుకొని మాకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమైనా కానీ ప్రైతులు అంత పెట్టుబడి ఖర్చులు కానీ అంత కొద్ది సహాయం చేస్తే చాలా మంచిది. అకాల వర్షాలు వచ్చి చాలా దెబ్బతీసింది మాకు. స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.